మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కలం వొకేషనల్ జూనియర్ కాలేజీలో మండల న్యాయ సేవాధికారిక సంస్థ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పోలీస్ శాఖ సహకారంతో గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 16 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా గఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు కఠిన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ అవగాహన లోపంతో మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉందని, వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడు ఏదైనా వేధింపులు హింసకు గురైతే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, న్యాయం కోసం పోరా డమే కాకుండా నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవచ్చునని, మహిళా చట్టాలపై మరియు దిశ యాప్ పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పారా లీగల్ వాలంటీర్లు గుడ్ హెల్పర్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, జిఎస్ అండ్ జిడికే ఫౌండేషన్ చైర్మన్ గంధం శామ్యుల్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహిళా చట్టాలపై మరియు మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా మేనేజర్ రఘు, మహిళా సంరక్షక పద్మావతి, సచివాలయం సిబ్బంది, వైసీపీ నాయకులు సయ్యద్ కాలక్, వార్డు వాలంటీర్ నవకుమార్, కలం వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ షరీఫ్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యగా పరాయి వస్తువు మందని మరి కూరుకున్నప్పుడు లేని కూడా సమస్యలు మన జీవితంలో వస్తాయి. మరి మన వస్తువు అయినప్పుడు, మన వస్తువు అంటే అది అధికారికంగా మనకు వస్తే ఆ వస్తువు అవుతుంది. ఉదాహరణకి భర్త తల్లిదండ్రులు ఒక భర్తను చూసి, ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే ఆ భర్త మా సంతోషం. మరి ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి, ఎన్నో పోలీసులు కానివ్వండి, కోర్టుగా ఏర్పాటు చేసి దిశ అనే చట్టాన్ని మీకు ఇచ్చి మీ రక్షణ కోసం మరి పనిచేస్తున్నారు. మరి మెండగా ఉద్దేశం ఏంటంటే చట్టాలు పెరిగే కొద్దీ హింస తగ్గుతుంది అనే ఉద్దేశంతో చట్టాలు పెడతా ఉన్నారు. మరి బాధాకర విషయం ఏంటంటే చట్టాలు పెరిగే కొద్దీ నేరాల ఘోర పెరిగిపోతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ తప్పిదం ఎక్కడ జరుగుతుంది?